టీడీపీ ఆధ్వర్యంలో విశాఖలో మహాధర్నా జరిగింది. భూ స్కామ్లపై సిబిఐ విచారణ డిమాండ్తో సేవ్ విశాఖ పేరుతో ఈ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైసీపీ అధినేత జగన్ ముదుపాక బాధిత రైతులతో మాట్లాడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ కుంభకోణం బాధితులకు న్యాయం చేస్తామని, భూములు దోచుకున్న రాక్షసులను జైలుకు పంపుతామన్నారు. విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోతున్నాయన్నారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూములు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. పేదల భూములున్న చోట భూ సమీకరణ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అసైన్డ్ భూములను తీసుకొచ్చి బినామీలకు కట్టబెడుతున్నారని అన్నారు. భూములు ఇవ్వకుంటే బెదిరిస్తున్నారని, రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని జగన్ అన్నారు. బహిరంగ విచారణను తీసేశారు. తీసేసి అక్కడ సిట్ అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పి ఎంక్వైరీ చేయిస్తారట. ఈ సిట్ లో ఎవరో తెలుసో ఆఫీసర్లంతా కూడా, ఈ సిట్ లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షరాల చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వాళ్ళందరినీ అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తాడట. మరి అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే చేసింది నువ్వు, నీ కొడుకు, నీ మంత్రులు, నీ రెవెన్యూ అధికారులు. మరి నువ్వు ఈ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తూ అడుగుతా ఉన్నా.